Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కుప్పం నుంచి బయలుదేరగానే భారీ షాక్ ఇచ్చిన పెద్దిరెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 3 రోజుల చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటన ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆ పర్యటన ఆశాంతం ఉద్రిక్తత పరిస్థితులే చోటు చేసుకున్నాయి. కందుకూరు, గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభల్లో 11 మంది మరణించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ను జారీ చేసిన పరిస్థితుల మధ్య ఆయన ఈ పర్యటన చేపట్టారు. తన సొంత నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరు నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. పరస్పరం ఘాటుగా విమర్శలను సంధించుకున్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు చివరికి వార్డు సభ్యుడిలా దిగజారి మాట్లాడుతున్నారంటూ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పంలో టీడీపీని ఓడించామని గుర్తు చేశారు. ఈ పరిణామాల మధ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆపరేషన్ కుప్పం పని మొదలుపెట్టారు. చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసిన మరుసటి రోజే ఆయన వ్యూహాత్మకంగా పావులు గదిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా స్థాయి నాయకుల చేరికలకు గేట్లు ఎత్తేశారు. కుప్పం, చిత్తూరు, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని సోమలలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకుడు చంద్రశేఖర్ నాయుడు, ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు 20 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను చూసి వారంతా వైసీపీలో చేరినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు టీడీపీకి ఎదురు దెబ్బగానే భావిస్తున్నారు. చంద్రశేఖర్ నాయుడు చేరిక టీడీపీకి గట్టి దెబ్బగా అంచనా వేస్తున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీడీపీ అభ్యర్థి గెలవడానికి ప్రతిసారి ఆయన వ్యూహాలు పన్నుతుంటారని, అలాంటి కీలక నాయకుడు పార్టీని వేడడం నష్టం కలిగిస్తుందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. తన అనుచర బలగాన్ని కూడా తీసుకుని వైసీపీలో చేరడం జిల్లాలో చర్చనీయాంశమైంది.